నమస్తే వెల్కమ్ టు ఎసిటీ న్యూస్ నేను కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రైవేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగిస్తే స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతాయి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు రాష్ట్రంలో ఏ ఎన్నికల జరిగినా విజయం మాదే అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ ఆశాభావం जीवीएमसी ఆదాయానికి గండి కొడితే ఊరుకోవు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ హెచ్చరిక క్రీడలలో యువతకు ప్రాధాన్యత కల్పించాలి స్పోర్ట్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్న సూపర్ మార్ట్లో విజిలెన్స్ దాడులు శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు ఇక వివరాలకు వెళ్తే సోమవారం సిపిఐ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ విజయవాడలో 9000 కోట్ల రూపాయల విలువైన హై రైస్ పెట్టుబడిన ఉదాంతాన్ని తెలియజేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగిస్తే ఇటువంటి స్మగ్లింగ్ కార్యకలాపాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న పోర్టులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు కేంద్రంలో 78 మంది మంత్రులు ఉండగా వారిలో 34 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్నడూ లేని రీతిలో భూతుల పురాణం నడుస్తోందని ఎద్దేవా చేశారు సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయాలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం సభమేనని అభిప్రాయపడ్డారు సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఫలితాలపై వైఎస్ఆర్సీపీ సంబరాలు జరుపుకోవడాన్ని ఆక్షేపించారు सीपोर्ट अभी मुंद्रा सीपोर्ट अदाने दाखी आफ्घास्तान तुम वेल कोूपय मार्ग प्रवेशे अभी विजयवाड़ की तरबड़ी दी बी अदाने से देश मोतमी अभी पोर्टू आईन चत पेटा प्रयत्नी आईन चत अभी पोर्टे इलांट स्मग्ली यदेच जरूर उपयोगपे उपयोगपड़ी రెండు ఇంకో ప్రతిపాదన ఏంటంటే ఇంకా అనౌన్స్ చేయలేదు ఇచ్చాపురం నుంచి తడదాకా భారతదేశంలో ది లాంగెస్ట్ సీ కోస్ట్ ఇండియాలోనే ది లాంగెస్ట్ సీ కోస్ట్ ఈ తీర ప్రాంతం మొత్తం అదానికి అప్పగిస్తానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే తీర ప్రాంతాలు ఏ ఊరు ఏమి చేయాలన్నా అదాని పర్మిషన్ లేకుండా ఏమి చేయడానికి వీలేదనేటువంటి ఒక జీవో రాబోతుంది ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు ఇప్పుడు తీర ప్రాంతానికి హ్యాండ్ ఓవర్ చేసి పోర్ట్లు వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి దొంగ బిజినెస్ యథేచ్ఛగా జరుగుతుంది అందుకే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళుగా ఉంటే గంగవరం పోర్ట్ లాంటి వాళ్ళు కూడా నెత్తి మీద తుపాకు పెట్టి దాగేసుకున్నాడు ఈ పద్ధతుల్లో ఎయిర్పోర్ట్స్ని అమ్ముతున్నారు ఎయిర్పోర్ట్లు కూడా తిరుపతి అదే దేవస్థానం సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతం దాని కూడా అమ్మే ప్రయత్నిస్తారు అమ్మేస్తున్నారు తిరుపతి ఎయిర్పోర్ట్ అమ్మేస్తారు పోర్ట్లు అమ్మేస్తారు చివరికి హైవే రైతులు దగ్గరించి దబాయించి లాక్కొని హైవేలు చేస్తే హైవేలు కూడా అమ్మేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ కొన్ని కొన్ని హైవేలు అప్పటికే అమ్మేశారు అందువల్ల ఇంత ఘోరమైన పద్ధతుల్లో కేంద్రం పరిపాలిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంది ఆంధ్ర తెలంగాణ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ భూతుల పురాణాన్ని పక్కన పెట్టండి తెలంగాణలో ఆంధ్రలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు భూతులు ఎంత బాగా మాట్లాడతారని ఇంతకు ముందర భూత్ సినిమాలు వస్తే అన్సీన్ భూతులు వస్తే పిల్లకాయలు ఏ మీరు బోండి రా మీరు బోండి అంతనే వేసేవాళ్ళు ఇప్పుడు కుదరదు ఈ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా ప్రజలు వైసీపీకి పట్టం కడుతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు దగ్గర నుండి పరిషత్ ఎన్నికల వరకు వైసీపీ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పట్టారని చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వని మెజారిటీని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ కి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 90% హామీలు నెరవేర్చారని గుర్తు చేశారు చంద్రబాబు అనేక కుతంత్రాలు చేసి కోర్టుల ద్వారా అడ్డంకులు
సృష్టించారని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ పెగ్గు లేకుండా ఒక్క నిమిషం మైక్ పట్టుకోగలరా అని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు వద్ద మార్కుల కోసమే అలా మాట్లాడుతున్నారని హేళన చేశారు. అది సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, నేను జరిగినటువంటి ప్రాదేశిక ఎన్నికలు కానివ్వండి, అన్ని కూడా మేము రెఫరెండం గా భావించాం. భావించి వచ్చినటువంటి ఫలితాలు చూసాం. ఎక్కడ చూసినా ఒకే రిజల్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే కనబడింది. అది ఏ జిల్లా తీసుకునేవండి, ఒకే ఒక్క సవాల్ విసురుతున్నా మీ సందర్భంగా. అయ్యన్న పాత్రుడు గారిని పెగ్గు లేకుండా తగ్గేయకుండా ఒక్క నిమిషం మైక్ కదలకుండా పట్టుకోమనండి. ఈ షేకింగ్ లీడర్ని తగ్గేస్తే తప్ప మైక్ కూడా గట్టిగా ఒక నిమిషం పట్టుకోలేనటువంటి వ్యక్తి ఈ షేకింగ్ లీడర్ వచ్చి మా నాయకుడి గురించి, మా నాయకుడి తాలూకా మా పరిపాలన గురించి, మా మంత్రుల గురించి, మా తాలూకా ప్రజాప్రతినిధుల గురించి, మా పార్టీ గురించి కూడా మాట్లాడేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఏ నోటితో అయితే ఈ ప్రభుత్వాన్ని నిందించాడు, ఏ నోటితో అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడారో, ఏ నోటితో అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నోటుకొచ్చినటువంటి మాట్లాడాడు, మరి ఆ వ్యక్తి నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ పడుకున్నాడు? కొన్ని మీ ఒక మండల పరిషత్ అన్న గెలిచే అవకాశం ఉందా ఆ నియోజకవర్గంలో? ఎక్కడ కూడా ఫలితాలు లేక, ఎక్కడ కూడా ప్రజల తాలూకు మన్నన లేక, ఏదో నోటుకొచ్చినటువంటి మాటలు ఈ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రి గారినో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మనకేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడు. సరే, ఎన్నికలు జరిగినాయి, ఫలితాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తే ఫలితాల మీద అడ్డంకులు సృష్టించాడు. దాదాపు 4.5 మాసాలు కోర్టుల ద్వారా వెళ్ళి అడ్డంకులు సృష్టించి పూర్తిగా ఎన్నికనే రద్దు చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేశాడు. తీరా మళ్ళీ ఫలితం ఈరోజు నిన్న పెట్లిపితే మళ్ళీ ఫలితం సేమ్ టు సేమ్. జీవీఎంసీ షాపుల విషయంలో 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ కార్యాలయం తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీ షాపులు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ల లీజు విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, పోరాటం చేసి బకాయిలు వసూలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు గెలిచి సుమారు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ వార్డులో అభివృద్ధి పనులు జరగకపోవడం కార్పొరేషన్ వైఫల్యమే అని అన్నారు. కౌన్సిల్లో అధికార పక్ష కార్పొరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారికి నచ్చిందే చేస్తున్నారని, ప్రతిపక్షమైన మేము అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఆర్ కాంప్లెక్స్ షాపులన్నీ కూడా 2 నెలల్లో మూయడం జరిగింది. మూసాక మరి ఏంటైందో స్టాండింగ్ కమిటీలో మాకైతే తెలియదు, కానీ స్టాండింగ్ కమిటీ తర్వాత ఒక కమిటీ అనేసి ఆ కమిటీలో మమ్మల్ని కూడా సభ్యులుగా పెట్టారు, కమ్యూనిస్టులు పెట్టారు. ఈ సభ్యులు పెట్టాక నేను డైరెక్ట్గా అడిగాను, ఇవన్నీ మీరు ఇచ్చినవన్నీ ఇవి కరెక్టేనా, వీటిలో నిజాలే ఉన్నాయా అని అడిగితే నిజాలు ఉన్నాయన్న. కానీ మేము డైరెక్ట్గా ఇన్స్పెక్షన్కి వెళ్తే 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కుంభకోణాల్లో ఆఫీసర్స్ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. దాన్ని దత్తకెళ్ళాలనే మన కౌన్సిల్లో ఏదైతే 60 రోజులు షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తలుపులు తీయమన్నాం, కానీ అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అట్లన్నింటినీ కూడా దత్తకెళ్ళి అవి కంపల్సరీగా పైన పెట్టే పరిస్థితి ఉండాలి. ఏదైతే కోర్టులకు వెళ్ళారో కోర్టులకు వెళ్ళి వాళ్ళు కూడా ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? కార్పొరేషన్కి వచ్చే ఆదాయాన్ని కాపాడాలి, కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి, అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆఫీసర్ దగ్గర నుంచి మేరుగా దగ్గర కానీ మేము కానీ అందరూ భాగస్వాములు అవ్వాలి. నాది ఈ కార్పొరేషన్ అని కూడా అందరిలో కలగాలి. కలిగితప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వరకు ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఒక రోడ్డు కానీ ఒక కాలువలు కానీ ఏవి కూడా చేయలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్లో ఉంది. చాలా బాధాకరం అన్నమాట. 6 నెలలైనా ఎవరు కూడా కార్పొరేటర్ సమాధానం చెప్పి వార్డులో ఉన్నారంటే నేను కౌన్సిల్లో అదే డిమాండ్ చేశాను. ఎప్పుడు కౌన్సిల్లో అడగడం, కౌన్సిల్లో అడిగిన దానికి సమాధానం లేకపోవడం, దాన్ని కార్పొరేటర్లు అందరూ ప్రతిరోజు కమిషనర్ దగ్గరికి ఇవ్వడం, అజ్జా పెట్టుకోవడం, ఫోటో తీసుకోవడం, వెళ్ళిపోవడం అంటే చాలా నవ్వుగా ఉంది. ఎందుకంటే అక్కడున్న ప్రాబ్లం మీద కార్పొరేటర్ వచ్చి ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేసింది అది కరెక్టా కాదో, అక్కడున్న ఆఫీసర్లు జోన్ వైజ్ ఆఫీసర్లు ఉన్నారు,
అక్కడ మనం ఎంతవరకు చేయాలో దాని నిర్ణయం తీసుకోవాలి ఇమిడియట్ గా చేయవలసింది ఇమిడియట్ గా వర్క్ చేయాలి ఇన్ని లేకుండా ఇవాల ప్రణాళిక లేని పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ఉందని నేనైతే చాలా బాధపడుతున్నా అంటే ఒక కార్పొరేట్ గా ఉన్న ప్రజలకు న్యాయం చేద్దామని ఒకే ఒక ఏజెండాతో ఇక్కడికి వెళ్ళడం మమ్మల్ని ప్రజలు ఓటేసి ప్రజలకు మంచి చేయాలని మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఇక్కడ చేసే పరిస్థితుల్లో లేకుంటా ఇవాల ఉంది దీని ప్రతి దాని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి రోజు కూడా పోరాడైనా సాధించినందుకు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు అవకాశం ఇచ్చారు దేశంలోని వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల క్రీడల మంత్రులతో స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ వర్చువల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా క్రీడల ప్రాముఖ్యతను గురించి చర్చించి ముఖ్యంగా క్రీడలలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ను గుర్తించి వారికి ప్రాముఖ్యతనిచ్చి ప్రోత్సహించాలని సూచించారు సూపర్ మార్ట్స్ లో కాలం చెల్లిన సామాగ్రితో పాటు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో మాధవదార ఉడా కాలనీలోని విజేత సూపర్ మార్ట్ లోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి స్వరూపారాణి నేరుగా పాల్గొని సూపర్ మార్కెట్ లోని పలు నిత్యావసర సరుకులు సామాగ్రి ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీల్లో కాలం చెల్లిన నిత్యావసర సామాగ్రితో పాటు ఆహార పదార్థాలు శీతల పానీయాలను గుర్తించామని కొన్ని వస్తువులపై బ్యాచ్ నెంబర్లు లేవని తెలిపారు ఆయా వస్తువులను నాణ్యత పరీక్షలకు సంబంధించి ల్యాబ్ కు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఎప్పటిలాగే జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి సోమవారం ఉదయం నుండే బాధితులు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు జీవీఎంసీ కమిషనర్ జి సృజన బాధితుల నుండి నేరుగా తీసుకుని వినతులు స్వీకరించారు వారి సమస్యలను సానుకూలంగా విన్న కమిషనర్ పరిష్కారం కోసం వినతులను సంబంధిత అధికారులకు పంపించారు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న భారత్ బంద్ కు మద్దతు తెలపాలని సిపిఎం నేతలు కోరారు మద్దిలపాలెం సిపిఎం ఆఫీస్లో బంద్ పోస్టర్ను 78వ వార్డ్ కార్పొరేటర్ గంగారావు పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పరిపాలనలో విశాఖపట్నం ధ్వంసమవుతుందని ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుందని మండిపడ్డారు బీజేపీ విధానాలకు నిరసనగా ఈ నెల 27న చేపట్టనున్న భారత్ బంద్లో కార్మిక రైతు ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థ మూసివేసి బంద్కు మద్దతు తెలపాలని కోరారు రాబోయేటటువంటి కాలంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడుతూ ఉన్నాం ఈ నెల 27వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి బంద్ కూడా పిలుపునివ్వటం జరిగింది దేశంలో ఉండేటటువంటి అన్ని రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఈ దేశంలో ఉండేటటువంటి బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ బంద్కి మద్దతు ఇవ్వటం జరుగుతూ ఉన్నది దేశాన్ని మొత్తం అమ్మకానికి పెట్టారు విశాఖ నగరాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ని 100% నడి బజార్లో పెట్టి అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే పోర్ట్ని అదానీకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అలాగే షిప్ యార్డ్ని అమ్మబోతూ ఉన్నాడు యుద్ధ నౌకలు తయారు చేసేటటువంటి డాక్ యార్డ్ని పూర్తిగా రిలయన్స్ వాడి పరం చేయబోతూ ఉన్నాడు విశాఖపట్నంలో ఉండేటటువంటి హెచ్పిసిఎల్ని అలాగే ఓఎన్జీసీని రెండింటిని కలిపి రిలయన్స్ వాడికి
అమ్మబోతూ ఉన్నారు. బిహెచ్ఎల్ ని హెవీ ఇండస్ట్రీ దాన్ని అమ్మబోతూ ఉన్నాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అమ్మబోతూ ఉన్నాడు. అలాగే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా మూసివేసి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ వాడికి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. విశాఖపట్నం బీజేపీ పరిపాలన ధ్వంసం అవుతూ ఉన్నది. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం ఉంది, అర్ధ రాష్ట్రమే ఉంది. అందుకోసమే రేపు 27వ తారీఖున జరగబోతున్నటువంటి బాందరి విశాఖ జిల్లా మొత్తంగా కూడా జయప్రదం చేయాలని ఇంటింటికి మేము కరపత్రం పంచుతున్నాం. బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి బడా కార్పొరేట్ విదేశీ స్వదేశీయులకి ఈ దేశ సొత్తుని దోచిపెట్టేటటువంటి దానికి వాళ్ళ బండారాన్ని మొత్తాన్ని ప్రజల ముందు ప్రచారం చేయబోతూ ఉన్నాం. 27వ తారీఖున వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించి 27వ తారీఖు బంద్లో పాల్గొవాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము విశాఖ ప్రజానీకానికి అభ్యర్థిస్తూ ఉన్నాం. మా పోరాటాన్ని రాబోయేటటువంటి కాలంలో తీవ్రంగా చేస్తాము. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేటటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంతో దేశాన్ని రక్షించాలి అనేటటువంటి నినాదంతో మేము ముందుకెళ్తాం. ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. పెందుర్తి మండలం చిన్నముచ్చటివాడలో ధ్వంసం చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని కోరుతూ దళిత విముక్తి ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి సుమారు నెల రోజులు గడుస్తున్నా దోషులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశంలో అంబేద్కర్ పేరిట సామాజిక భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చెన్నముసిరివాడలో ఈ నెల 3వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మాయం చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నవమాన పరచడం, అంటే భారత రాజ్యాంగాన్ని నవమాన పరచడం, అలాగే మొత్తం జాతిని, పేద వర్గాల్ని, దళితుల్ని నవమాన పరచడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద నేటికి 18 రోజులుగా పోలీసుకి, రెవెన్యూకి వినతిపత్రాలు ఇస్తున్నాం, ఫిర్యాదులు ఇస్తూ ఉన్నాం, కానీ పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్తే ఆయన కూడా టెంట్కి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పిపోయారు, కానీ అక్కడి నుంచి కనుమరుగైపోయినారు ఆయన కూడా. కాబట్టి మనం ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మాయం చేశారో ఆ దుండగల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అంబేద్కర్ పేరిట సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఎందుకంటే మన పోలీస్ వ్యవస్థ చెప్పాం, ఎవరైతే ధ్వంసం చేశారో ఆ జేసీబీని, ఆ వ్యక్తుల్ని, ఆ పేర్లతో సహా ఇవాళ పోలీస్ వ్యవస్థకు మేము అప్పగించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి, కమిషనర్ గారు స్పందించి ఈ వెంటనే ఆ దుండగల్ని అరెస్ట్ చేసి అంబేద్కర్కి న్యాయం చేసి ఆత్మగౌరవాన్ని, దళితులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం విధ్వంసం అయ్యి 18 రోజులు అవుతుంది. అక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో 18 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి పట్టింపు లేదు, విగ్రహ విధ్వంసకులను పట్టించుకోలేదు. దాని మీద ఎంఆర్ఓ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ ఇక్కడ 15 ఏళ్లగా అంబేద్కర్ విగ్రహం ఉంది, ప్రభుత్వం వారు ఇక్కడ బోరింగ్ కూడా వేశారని ఆయన చక్కటి రిపోర్ట్ రాశారు తహసీల్దార్ గారు. అయినప్పటికీ ఈరోజు కలెక్టర్ గారు వెంటనే ఆ విగ్రహాన్ని, ఇన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉన్న విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయండి అని మాత్రం చెప్పలేదు. పోలీసు వారు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. దీని మీద తీవ్రంగా ప్రజా సంఘాలు నిరసిస్తూ వెంటనే అంబేద్కర్ విగ్రహ విధ్వంసకులను అరెస్ట్ చేయాలని, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలని, అంబేద్కర్ సంబంధించిన ఆ ప్రాంతంలో సామాజిక భవనం నిర్మించాలని ఈమె ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా 10వ ర్యాంక్ సాధించి మాస్టర్ మైండ్స్ విద్యార్థిని సత్తా చాటించింది. ఈ మేరకు మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ అంజిరెడ్డి వివరాలు వెల్లడించారు. సిఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంక్ సాధించిన సిహెచ్ ఉషా స్నేహితులను సత్కరించి అభినందించారు. కామర్స్ కోర్సులలో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం ఆనవాయితీగా వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారణమైన మాస్టర్ మైండ్స్ యాజమాన్యానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఉషా కృతజ్ఞతలు తెలిపింది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు
నిన్న ప్రకటించిన సిఏ ఇంటర్ ఆల్ ఇండియా పరీక్షా ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని ఉషా స్నేహలత ఆల్ ఇండియా లెవెల్లో 10వ ర్యాంకు సాధించింది 800 మార్కులకు గాను తిను 588 మార్కులు సాధించి సో మాస్టర్ మైండ్స్ యొక్క అకడమిక్ ట్రాక్ ని బేస్ చేసుకొని తను చాలా చక్కగా ఈ మార్కుల్ని సాధించడం జరిగింది తన యొక్క మాస్టర్ మైండ్స్ యొక్క అత్యుత్తమ ప్రణాళిక వాళ్ళ యొక్క మెటీరియల్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఉపాధ్యాయుల యొక్క కృషిని బేస్ చేసుకొని తను ఈ మార్కులు సాధించడం జరిగింది దీనికి మేనేజ్మెంట్ తరపున పాపని చాలా అభినందిస్తున్నాము మై సెల్ఫ్ ఉషా స్నేహలత ఐ గాట్ ఆల్ ఇండియా 10th ర్యాంక్ ఇన్ సిఏ ఇంటర్మీడియట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ ద టీచర్స్ ఇన్ మాస్టర్ మైండ్స్ అండ్ మై పేరెంట్స్ హూ హెల్ప్డ్ మీ ఇన్ గెట్టింగ్ ఆల్ ఇండియా 10th ర్యాంక్ అండ్ స్పెషల్లీ టు సే ద మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ అండ్ దేర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అండ్ ద వీకెండ్ ఎగ్జామ్స్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ దిస్ జర్నీ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ హూ కంటిన్యూస్లీ మోటివేట్ మీ వెన్ ఎవర్ ఐ ఫీల్ లో దే యూజ్ టు టెల్ దట్ డూ వాట్ ఎవర్ యూ కెన్ డోంట్ థింక్ అబౌట్ రిజల్ట్ సో దట్ ఐ కంఫర్టబుల్లీ రైట్ మై ఎగ్జామ్స్ అండ్ ద వీకెండ్ ఎగ్జామ్స్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ స్పైట్ ఆఫ్ కరెక్టింగ్ ఆర్ పేపర్స్ అండ్ అలాటింగ్ ఆర్ మార్క్స్ దే లెట్ అస్ నో ఆర్ మిస్టేక్స్ లైక్ వేర్ వి ఆర్ ల్యాకింగ్ అండ్ వాట్ కెన్ బి డన్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ అండ్ ద ప్రెజెంటేషన్ టిప్స్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్డ్ మీ అలాట్ సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద మాస్టర్ మైండ్ స్టాఫ్ హూ హెల్ప్డ్ మీ ఇన్ దిస్ జర్నీ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రకృతి మాత ఆరాధన వైశిష్టి అని ప్రపంచం గుర్తించాలంటూ విశాఖలో శాంతి మహా సత్రయాగం వైభవంగా సాగుతుంది హెచ్పీ కాలనీలోని వేదమాత శ్రీ గాయత్రి సంస్థాన్ సంవర్ణీయు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 25న మొదలైన యాగం భాద్రపద పౌర్ణమి విశేష దినాన్ని పురస్కరించుకుని నవగ్రహాలకు నవ మండపాలు ఏర్పాటు చేసి లక్ష పుష్పార్చన శాస్త్రోక్తం నిర్వహించారు గాయత్రి సంస్థాన్ నిర్వాహకులు శ్రీమాన్ మండా వేణుగోపాల శాస్త్రి పర్యవేక్షణలో 12 మంది పండితులు ఈ మహాకృత్రువలో పాల్గొన్నారు భాద్రపద బహుళ చవితి శనివారం వరకు ప్రతిరోజు నక్షత్ర జప గ్రహ జప ఏకవార రుద్రాభిషేకములు హోమ అర్చనాదులతో వైభవంగా నిర్వహించనున్నారు పెందుర్తి మండలం జరిపోతులపాలెంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు ఎదురుదాడి చేయగా పలువురు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి పెదగాడి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలవడంతో అమ్మవారి మొక్కు చెల్లించుకోవడం కోసం వెళ్లగా టీడీపీకి నాయకులు వైసీపీ నాయకులపై ఎదురుదాడికి దిగారు సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా జయరాం కనకరాజులు మాట్లాడుతూ దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయకుల్ని తక్షణమే వారిపైన పోలీస్ వారు ప్రయత్నం చేయడం జరిగింది గతంలో అనేక రకాల మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాజ్ గారు చిన్న వయసులోనే శాసనసభ్యునిగా 30,000 మెదడుతో విజయం సాధించి అనంతకాలంలోనే ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే ఒక మోడల నియోజకవర్గంగా 100,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా అధిపరాజు గారికి దక్కింది వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మా నాయకుల్ని ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు మా కార్యకర్తలపై శాంతియుతంగా ఉన్నటువంటి కార్యకర్తలపై దాడి చేసి వారిని చంపడానికి ప్రయత్నం చేయడం హత్యా ప్రయత్నం చేయడం నిన్న జరిగింది మరి మేమందరం కూడా పోలీసు వారిని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎంక్వైరీ చేయండి వారు తగినటువంటి గాయాలను మీరు చూడండి తక్షణమే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి వారిని కస్టడీలో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మా కథమార్ కథగారి సిగ్మెంట్ నుంచి ఎంపీటీసీ గారు అందరూ తప్పులాదు జరిగిందండి
అదే విధంగా జెడ్పీడీసీ కూడా మేమే భారీ మెజార్తో కైవసం చేసుకొని తదనంతరం మరి ఏది అభ్యర్థి అమ్మవారికి ముక్కుమడి ఉన్నదనేసి ఇది గుడిని సందర్శించుకోవాలనే ఉద్దేశంతో జరిపోపల గ్రామంలోకి వైసీపీ సానుభూతి పనులు నాయకులు రావడం జరిగిందండి. తదనంతరం మరి గిరిగోపాలం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుని అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఏదైతే జరిపోపాలం తెలుగుదేశం నుంచి జడిపిడీసీగా కన్వెస్ట్ చేసిన మలక పార్వతి ఆయన హస్బెండ్ అప్పలరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుగుదేశం ఈ ప్రాంతం నాయకులంతా కూడా మేము వెనక్కి వచ్చే సమయంలోనే దారి కాచి కాపు కాచి మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం జరిగిందండి. మరి గతంలోనే ఏదైతే ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నారో ఈ మనక పార్వతి కానీ అప్పలరాజు కానీ మనకరావు కానీ గతంలోనే దళిత మహిళకి వస్త్ర వ్యవస్థలు చేయడమే కాకుండా వారి భూముల్ని దౌర్జన్యంగా లాక్కొని జైలుకి వెళ్ళిన సందర్భం వీళ్ళకి ఉన్నదండి. ఇవే కాకుండా అనేకమైనటువంటి గూండాయుధం చేయనటువంటి కేసులు కూడా వీళ్ళ మీద నమోదయ్యి ఉన్నాయని ఇటువంటి రౌడీలంతా కలిసి మరి మా కార్యకర్తల మీద మా సానుభూతి పనుల మీద దాడి చేసి వాళ్ళకి హత్యాయత్నం చేశారు కాబట్టి మరి పోలీసు వారు కూడా ఈ మీదో తెలియపరచుకుంటున్నారండి. ఏదైతే మరి ఇటువంటి దారుణానికి ఒడిగట్టి అన్యాయం చేశారో మరి బాధితులకి తల మీద కూడా గాయాలు దారుణంగా కనబడుతున్నాయండి. మరి వీళ్ళందరిపై పైన కూడా కఠినమైన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటారని మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగిస్తే స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా విజయం మాదే. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ ఆశాభావం. జీవీఎంసీ ఆదాయానికి గండి కొడితే ఊరుకోవు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ హెచ్చరిక. క్రీడలలో యువతకు ప్రాధాన్యత కల్పించాలి. స్పోర్ట్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్న సూపర్ మార్ట్లో విజిలెన్స్ దాడులు. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు. ఇవి ఇప్పటివరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.